కన్నడ అమ్మాయి అయిన అచ్చం తెలుగు అమ్మాయిలా కనిపించే హీరోయిన్ మాధవ్ లత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు నచ్చ్యావళి స్నేహితురావు వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది చిన్న సినిమాల్లో నటించి హిట్ ట్రాక్ను సొంతం చేసుకుంది కానీ సినీ ఇండస్ట్రీని మాత్రం మెప్పించలేకపోయింది ఆ కారణంగా మాకు పెద్ద సినిమా ఆఫర్లు రాలేదు దీంతో మాధవ్ లత కోలీవుడ్కి మకా మార్చింది అక్కడా సక్సెస్ కాలేదు కర్ణాటకలో పుట్టి పెరిగిన మాధవ్ లత మొదటి సినిమాతోనే మంచి టాలెంట్ కలిగిన నటి అని గుర్తింపు తెచ్చుకుంది అయితే అంత టాలెంట్ ఉండి కూడా ఐదారు సినిమాలకే పరిమితమైంది వెండి తెరగ దూరం అవడానికి కారణం ఏమిటి అని అడిగితే మాధవి లత షాకింగ్ ఆన్సర్ చెప్పింది ఒక టీవీ షోలో మాట్లాడిన మాధవి లత ఇండస్ట్రీలో ఎవరికి లొంగకపోవడం వల్లే తనకి ఈ పరిస్థితి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేసింది ఒక ప్రొడ్యూసర్ అడిగిన దానికి ఆమె నో చెప్పినందుకు తనని ఎలా వేధించాడో వివరించింది లొకేషన్లో అందరి ముందు అరిచేవాడని ఒకసారి సాంగ్ షూటింగ్ కోసం షార్ట్ డ్రెస్ వేసుకోమంటే వేసుకొని అడడంతో పెద్ద గొడవ జరిగిందని చెప్పింది ఇండస్ట్రీలో పెద్ద మనసులు చలామవుతున్న చాలామంది హీరోయిన్స్ విషయంలో మాత్రం సెక్సువల్ రిలేషన్కే ప్రాధాన్యత ఇస్తారండి నేను గనక నోరు విప్పితే ఎంతమంది కాపురాలు కూలిపోతాయంటూ పరోక్షంగా హెచ్చరించింది దాదాపు ఇండస్ట్రీలో ఉన్న చాలామంది పరిస్థితేనని సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎదుర్కొన్న కష్టాలను చెప్పుకొచ్చింది మాధవి లత అలాగే తనను ఒక హీరో చాలా టార్చర్ పెట్టాడని తన ఫ్యామిలీతో ఆడుకున్నాడని ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది మాధవి లత థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్